యేసయ్యాని ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపనాకై. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుండి దానియేలు గ్రంథం 18వ వచనం చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడువు, భయపడకుము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకుని నీవు నన్ను ధైర్యపరిచితివి గనక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయమని చెప్పి తిని. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు తండ్రి, కృపకలిగిన దేవా, నీ ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, బలపరచండి, నీ వాక్ దర్శనం అనుగ్రహించండి, నీ వాక్కును పంపి బాగు చేయండి, నీ కృపలో భద్రపరచమని. ఈ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి నాయన, ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరం ఉన్నట్లుగా, ఈ మాటలు అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా, మీరే మహిమ పొందుకోనమని, దీవించమని, మేలుతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుచు నాము తండ్రి, ఆమేన్. దానియేలు గురించి మనం ఈరోజు, అతడు దేవునికి బహుప్రియుడుగా ఎలా ఉన్నాడు. ఇక్కడ మనకు చదవబడిన లేఖన భాగంలో నీవు బహుప్రియుడువు అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి బహుప్రియుడుగా దానియేలు ఎలా తన జీవితాన్ని మలుచుకున్నాడు, ఎలా తన జీవితాన్ని జీవించాడు. దేవునికి బహుప్రియుడుగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? దానియేలును మనం, తన జీవితాన్ని మనము ధ్యానించుట ద్వారా మనము దానిని మరింతగా దేవునికి దగ్గరగా, లేదా దేవుని దృష్టిలో మనం బహుప్రియులుగా ఉండగలుగుతాం. ఇక్కడ దానియేలు బహుప్రియుడిగా ఉండాలంటే ఏం చేశాడో మనము దానియేలు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ దానియేలు ఎఫ్రాయిము నుంచి బబులోను దేశమునకు చెరగా కొనిపోబడ్డాడు. అతడు చెరగా కొనిపోబడిన సమయంలో అతని యొక్క వయస్సు దాదాపుగా సుమారుగా 17 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత, దానియేలు ఇంకా ఇతనితో పాటు హనన్యా, హజరియా, మిషాయేలు నలుగురు కూడా ఆ యొక్క చెరలో ఉన్నారు. అయితే రాజు కొరకు, రాజు జ్ఞానవంతులు, రాజుకు సేవ చేయటానికి జ్ఞానవంతులైన వారు కావాలని దానియేలును, హనన్యా, హజరియా, మిషాయేలును కూడా నపంసకుల అధిపతికి అప్పగించటం జరుగుతుంది. అంటే దానియేలును వారు అక్కడికి తీసుకువెళ్ళి నపంసకులుగా మార్చేశారండి. అప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, రాజు భుజించే భోజనం వారికి పెట్టమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారన్నమాట. అయితే ఆ నపంసకుల అధిపతికి ఆ రాజు భుజించే భోజనం పెట్టబోతున్నాడని తెలిసి, ముందుగానే రాజు భుజించే భోజనము నేను తిని నన్ను నేను అపవిత్రం చేసుకోకూడదు అనే ఆ మాట మనము గమనించాలి. అంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు దానియేలు, పరిశుద్ధతలో నిలవబడ్డాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని. ఇక్కడ మనం కూడా గమనించినట్లయితే దానియేలు యొక్క జీవితంలో ముందుగానే అంటే చాలామంది ఏం చేస్తారంటే, తెలుసో తెలియకో చేసేసి తర్వాత క్షమించమని అడుగుతారు. అలా కాకుండా ఇక్కడ దానియేలు ఏమంటున్నాడంటే, ముందుగానే తనకు రాబోయే శోధనలో పడిపోకుండా మెలకువ కలిగిన వాడుగా, ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగిన వాడుగా, తన్ను నేను అపవిత్రము చేసుకోకూడదు అనే మంచి ఉద్దేశం చేత నపంసకుల అధిపతితో ఏమంటాడంటే, నేను రాజు భుజించే భోజనమును పానమును ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకోవడం ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమ్మని, అయ్యా మేము వాటిని తీసుకోము, మాకు శాఖ ధాన్యాదులు మాత్రం మాకు ఇప్పించండి అని నపంసకుల అధిపతితో వేడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
కాబట్టి మనం దానియేలు యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఇక్కడ పవిత్రతను కాపాడుకునుట, పరిశుద్ధతను కాపాడుకునుట. దేవుడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనల్ని కూడా ఆయన పరిశుద్ధంగా ఉండమని సెలవిస్తున్నాడు. చాలాసార్లు ఈ పరిశుద్ధతలో నుండి అపవిత్రతలోనికి జారిపోయి చాలాసార్లు పాపంలో పడిపోయి ఆ తర్వాత క్షమించమని అడిగి తర్వాత అలా కాకుండా దానియేలు అసలు ముందుగానే ఆ వచ్చే ఆ శోధనలో పడిపోకుండా ముందుగానే మెలకువలు కలిగిన వాడై, ఎందుకంటే దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దానిని బట్టి దేవుడు కూడా దానియేలును ఎంతో చక్కగా దీవించాడు. 1:17 ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. దేవుడు అద్భుతమైన వరమును దానియేలుకు ఇచ్చాడు. ఏంటి అంటే సకల విధముల దర్శనాలు స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడిగా దానియేలును నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత దానియేలులో ఉన్న 2వ లక్షణం ఏమిటంటే, దానియేలు గ్రంథం 2:18 తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ రాజు ఒక కళ కన్నాడండి. ఆ కళను భావాన్ని చెప్పమంటే అక్కడ ఉన్న శకునుగాంట్రు కానీ, గారడి విద్య కలిగిన వారు కానీ, జ్యోతిష శాస్త్రం తెలిసిన వారు కానీ ఎవరు కూడా ఆ కళను భావాన్ని చెప్పలేకపోయారు. నెబుకద్నెజరు తాను కన్న కళ మర్చిపోయాడు. మర్చిపోయిన ఆ కళ చెప్పాలి, తర్వాత ఆ కళకు భావం ఏంటో కూడా చెప్పాలి. అలా చెప్పకపోతే జ్ఞానులందరినీ సంహరింపమని ఆల్రెడీ ఆజ్ఞ జారీ చేసేసాడు కూడా. అలా చెప్పలేమని చెప్పేశారు అందరూ. చెప్పేసరికి ఆజ్ఞ జారీ అయిందని దానియేలు తెలిసి, దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం సమయం తీసుకుని ఆ తర్వాత ఆ రాత్రి తన స్నేహితులతో చెప్పాడు, మనందరము కూడా జ్ఞానులు వారితో పాటు నశించకుండా మనమందరం ఈ రాత్రి దేవుని కటాక్షం పొందు నిమిత్తము ఈ రాత్రి అంతా కూడా విజ్ఞాపన చేద్దాం, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఈ రాత్రి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం అని చెప్పి దానియేలును తన స్నేహితులను హెచ్చరించినట్లుగా మనకు ఇక్కడ కనపడుతుంది. అయితే ఆ రాత్రి దేవుడు అద్భుతంగా దర్శనము చేత నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళను దాని భావమును కూడా తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడైతే ఆ రీతిగా దానియేలు ఆ రాత్రి అంతా కూడా స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడో, అద్భుతమైన రీతిలో దేవుడు దానియేలుకు ఆ విషయాన్ని బయలుపరచడమే కాకుండా ఆ విషయము రాజుగారికి వెళ్ళి ఆ మర్మం అంతా కూడా వెళ్ళి చెప్పినప్పుడు, పరలోకమందున మా దేవుడు ఉన్నాడండి, దేవుడే ఈ యొక్క కళను తన భావాన్ని కూడా తెలియపరిచాడు అని చెప్పినప్పుడు, దానియేలును దేవుడు అద్భుతంగా ఉన్నతమైన స్థితిలో ఎలా నిలబెట్టాడో అక్కడ మనం చూస్తాం. అంతేకాదు రాజు దానియేలు చెప్పిన ఆ కళను, ఆ భావాన్ని రాజు విన్న తర్వాత రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. ఎక్కడంటే మనకి 2:46 అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్యములు ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను, మరియు రాజు ఈ మర్మములు బయలుపరచకు నీవు సమర్థుడైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే దానియేలు ఆ కళను ఆ కళ భావాన్ని ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు అద్భుతమైన రీతిలో దానియేలుకు ఘనత ఇచ్చాడండి. ఘనత ఇవ్వటమే కాకుండా రాజే దానియేలుకి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేశాడంట. చాలా ఆశ్చర్యం. దానియేలు అక్కడికి బానిసగా వెళ్ళాడు, ఒక యవనస్తుడిగా ఉన్నాడు. ఆ సమయంలో రాజుగారే, అంటే నెబుకద్నెజరు అంటే ప్రపంచం మొత్తానికి బబులోను మహాసామ్రాజ్యానికి చక్రవర్తి, ఆ మహారాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారము చేశాడు. దేవుడు మనం సరైన రీతిలో భక్తి చేసినప్పుడు దేవుడు మనకిచ్చే ఘనత, దేవుడిచ్చే ఆ ఉన్నతమైన స్థితి మనం ఊహించలేం. అందుకనే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తానంటాడు. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నాయన అని.
చూడండి, ఇప్పుడు 2:48 దేవుడు దానియేలు ఎంత ఉన్నతంగా హెచ్చించాడంటే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక బానిసగా వెళ్ళిన దానియేలు ఎప్పుడైతే ఆ కళ కలభావము చెప్పాడో, ఎప్పుడైతే రాజుగారికి వచ్చిన ఆ కళ కలభావం చెప్పాడో, రాజు దానియేలును హెచ్చించాడంట, గొప్ప దానములు ఇచ్చాడంట. దాంతోపాటు ఒక బానిసగా వెళ్ళిన దానియేలుని జ్ఞానులందరిలో కూడా ప్రధానునిగా చేసేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దానియేలులో ఉన్న మరొక 3వ లక్షణం, 5:11 నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దానియేలులో ఉన్న 3వ లక్షణం, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపవిత్రంగా ఉండకుండా పవిత్రంగా మన యొక్క ఘటాలను కాపాడుకోవాలి. అంతేకాదు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం, అంతేకాదు స్నేహితులను కూడా హెచ్చరించటం, మన చుట్టూ కూడా ప్రార్థన చేసే స్నేహితులను మనం పోగు చేసుకోవటం, అంతేకాదు పరిశుద్ధులతో సహవాసం చేయటం, సంఘముతో సహవాసం చేయటం, సంఘములో ఉన్న బిడలతో కలిసి ప్రార్థించటం. ఆ తర్వాత దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపించబడుతున్న దానియేలు అనేకమైన దర్శనాలు చూడటం ఆ తర్వాత మనకి దానియేలు గ్రంథంలో మిగతా అధ్యాయాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక విషయాలు దానియేలకి, లేదా ప్రపంచ అంతములో జరగబోయే విషయాలు సహితము, లేదా రాజ్యాల గురించి కానీ ఈ సమాజం అంతా కూడా దానియేలుకి దేవుడు బయలుపరచడం మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవునితో ఒక క్రమమైన పద్ధతిలో సహవాసము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6:3 ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆ తర్వాత ఏమైందంటే బెల్షస్తర్ ఏం చేశాడంటే మంత్రపు ఉపకరణములను ఆ పాత్రలను తను త్రాగటానికి వాడినప్పుడు బెల్షస్తర్ చనిపోతాడు. ఆ తర్వాత మాదీయుడకు దర్యావేషు సింహాసనం ఎక్కుతాడు. బెల్షస్తర్ ఏం చేస్తాడంటే మూడవ అధికారిగా చనిపోయే ముందు మూడవ అధికారి అని చాటించి చనిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బెల్షస్తర్కి ఆ గోడ మీద రాసిన మెనే మెనే టేకెల్ ఉపార్సిన్ అనే ఆ మాటకు అర్థం తెలియక బెల్షస్తర్ అడుగుతున్నప్పుడు దానియేలు వచ్చి ఆ మాటకు భావం తెలియపరిచినప్పుడు అప్పుడు బెల్షస్తర్ ఏం చేస్తాడంటే మూడవ అధికారిగా నియమిస్తాడు. ఇందాకేమో జ్ఞానులందరికీ జ్యోతిషులందరికీ పై అధిపతిగా ఇందాక నెబుకద్నెజర్ నియమించడం మనం చూసాం. తర్వాత ఇక్కడేమో మూడవ అధికారిగా నియమించడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతడు ఇంకనూ కూడా తను నియమించిన 128 అధిపతుల పైన ఒక 3 ప్రధానులు ఉంటారు. ఆ 3 ప్రధానులలో దానియేలు ముఖ్యుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దానియేలుని రాజ్యమంతటి పైన కూడా నియమించాలని రాజు ఉద్దేశించినప్పుడు ఇతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉంటూ మనకు కనపడుతుంది. అయితే అప్పుడు ప్రధానులు అధిపతులు అందరూ కూడా రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపి అతనిని ఏదో రీతిగా ఇబ్బంది పెట్టాలని, తగిన హేతువు ఒక నేరాన్ని ఏదోటి చేసి అతని యొక్క అభివృద్ధిని, లేకపోతే అతడు ఎదుగుతున్న విధానాన్ని అణిచివేయాలని
వారు ప్రయత్నం చేశారు ప్రధానులు అధిపతులు. అయితే చూడండి దానియేలు గ్రంథం 6:4 అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తాను రాజ్య పరిపాలన విషయంలో కానీ తాను చేసే పని విషయంలో కానీ ఏదైనా ఒక తప్పు కానీ నేరం కానీ లేకపోతే ఏదైనా నింద కానీ మోపుదామని ప్రయత్నం చేశారు కానీ దానియేలు ఏ విషయంలో కూడా వారికి దొరకలేదు. అంతేకాదు దానియేలు ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నమ్మకస్తుడై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానియేలు నమ్మకస్తుడు ఎక్కడ చేసినప్పటికీ మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. అందుకంటాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతుంది. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఎక్కడ పని చేసినప్పటికీ కూడా ఆ యజమానికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. నమ్మకమైన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. ఇక్కడ అందుకనే దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉండటానికి గల కారణము అతడు నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతడు అతిశ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అతడు పవిత్రతను కాపాడుకున్నాడు. అతడు స్నేహితులతో పరిశుద్ధులతో సహవాసం దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. అదే క్రమంలో ఎప్పుడైతే ఇతడు ఇంకా నమ్మకస్తుడిగా ఉండి ఏ విషయంలోనూ దొరకపోవటం చూసి వాళ్ళు ఏం చేశారంటే ప్రధాన అధిపతులు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం పుట్టించారండి. ఆ శాసనం ఏమిటయ్యా అంటే 30 రోజుల పాటు ఏ మనిషి అయినా ఆ రాజ్యంలో ఉన్న ఏ ఒక్కరైనప్పటికీ కూడా అందరూ కూడా రాజుకే తమకు ఏది అవసరం వచ్చినా కూడా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మానవునికి ప్రార్థన చేయకూడదు. మరి ఎవరికి చేయాలి? రాజుగారికే ప్రార్థన చేయాలి. ఇది శాసనం అన్నమాట. ఒకవేళ ఏ దేవుడికైనా ఏ మనిషికైనా ప్రార్థన చేస్తే ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేస్తే అలా ప్రార్థన చేసిన వారిని పట్టుకుని సింహాల భవనంలో వేస్తారు. ఇది శాసనం. ఈ శాసనము దానియేలు కోసమే చేయబడింది. ఎందుకంటే దానియేలు ప్రార్థనాపరుడు. అందుకనే చూడండి ఆ శాసనం చేయబడిన తర్వాత దానియేలు గ్రంథం 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇట్టి శాసనము సంతకం చేయబడింది. ఏ శాసనం? ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. రెండవది ఏంటయ్యా అంటే ఏ మనిషికి ప్రార్థన చేయకూడదు. మరి ఎవరికి చేయాలంటే రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి. ఒకవేళ రాజుకు కాకుండా ఏ దేవుడికైనా ఏ మనిషికైనా ప్రార్థన చేస్తే అలా పట్టుకున్న వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేయటమే. ఈ శాసనం వచ్చిందని దానియేలుకు తెలుసు. అయినప్పటికీ ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేనను అతడు తన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారముగా 3 మోకాళ్ళలోని ప్రభువుకి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇతడు ప్రార్థనాపరుడు, ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన వాడు, రోజుకు 3 ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అంటే యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము మళ్ళీ తిరిగి కట్టబడాలి, తన ప్రజలైన దేవుని ప్రజలైన వారికి విడుదల, ఆ చెరలో నుండి విడుదల కావాలి. అంటే ఇది చెరలో ఉన్నప్పుడు దానియేలు విషయంలో జరిగిన గ్రంథం అండి, ఇది చెరలో గ్రంథం. అందుకని ఇతడు చెరలో నుంచి ఇశ్రాయేలులకు విడుదల కలగాలని, యూదులకు విడుదల కలగాలని ప్రార్థన చేశాడండి. ఏది? ప్రతిరోజు కూడా 3 కదా. అలాగే అనేక మంది చెరలో ఉన్నారు, అనేక మంది పాపంలో ఉన్నారు, అనేక మంది వ్యసనాల్లో ఉన్నారు, అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ చెరలో నుండి విడుదల కోసం మనం కూడా భారం కలిగి, దానియేలు ఏ రీతిగా అయితే యెరూషలేము మళ్ళీ మందిరం కట్టబడాలని, మళ్ళీ తిరిగి తన ప్రజలకు, దేవుని యొక్క ప్రజలకు విడుదల కలగాలని ఏ రీతిగా అయితే భారం కలిగి ప్రార్థన చేశాడో, అది అనేక మంది నశించిపోతున్న ప్రజల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవునికి బహుప్రియుడిగా ఎందుకు దానియేలు ఉన్నాడు అంటే అదిగో దేవుని యొక్క ప్రజల పట్ల
తనకున్న భారం, తాను సింహాల బోనులోనికి వెళ్ళిపోతాడని తెలుసు. నేను నశించిపోయినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం యెరూషలేము తట్టు కిటికీలు అంటే యెరూషలేము కట్టబడాలి, దేవుని మందిరం కట్టబడాలి, దేవుని మందిరం గురించి, దేవుని యొక్క సంఘం గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి, దేవుని రాజ్య విస్తరణ గురించి భారము కలిగిన వాడిగా మనకు కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముమ్మారు ఒక క్రమమైన పద్ధతిలో ప్రార్థన చేసేవాడిగా మనకు కనపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 6:16 అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహములు గృహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ శాసనము లక్ష్యం పెట్టకుండా ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో వాళ్ళు రానే వచ్చారు. ఎవరైతే రాజుగారికి ఆలోచన ఇచ్చి, ఎవరైతే ఆ ప్రధానులు అధిపతులు ఉన్నారో దానియేలుకి విరోధంగా వాళ్ళు వచ్చి, ఏమంటే మనం 30 రోజుల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదు అనుకున్నాం కదా, అదిగో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. రాజు ఏమో కలవరపడిపోయాడు, అయ్యో ఇది దానియేలు మీదకి వచ్చిందా అని తెలుసుకోండి. ఏదో రీతిగా పొద్దున మొదలుకుని సాయంత్రం వరకు తన బహుగా వ్యాకుల పడి దానియేలు ఏదో రీతిగా తప్పించాలని ప్రయత్నం చేశాడు, కానీ అది కుదరలా, రాజుగారికి కూడా కుదరలా. అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది, రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దానియేలు ఈ యొక్క అధికారంలో ఉన్నాడు, కానీ తన అధికారాన్ని ఏమి వాడుకోలేదు. ఈ శాసనం మార్చడానికి తన అధికారంలో ఉన్నాడు, కానీ అధికారం వాడుకోలేదు, చక్కగా దేవుణ్ణి ఆశ్రయించాడు. రాజు ఏమంటున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియేలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, దానియేలు యొక్క భక్తి జీవితము రాజులో కూడా విశ్వాసాన్ని పుట్టించింది. ఇంకా దానియేలు దేవుడిని సేవించే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా దేవుణ్ణి సేవిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దానియేలు యొక్క విశ్వాస జీవితం, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, దానియేలు యొక్క భక్తి జీవితం రాజుగారిని ప్రభావితం చేసింది. అందుకనే సింహాల బోనులో పడుతున్నాడని దానియేలు తెలిసినప్పటికీ కూడా రాజుకి, రాజు ఏమన్నాడంటే, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఉదయమే సింహాల బోను దగ్గరికి మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరు అంటే రాజుగారేనండి. రాజుగారు తెల్లారలేసి సింహాల బోనులోకి వెళ్ళిపోయి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నప్పుడు దానియేలు సింహాల బోనులో నుండి కాపాడబడ్డాడు. సింహాల నోళ్ళు మూయించబడిని ఉదయమే దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భక్తి జీవితము అనేక మందికి ప్రభావితంగా ఉండాలి. 6:22 నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఇక్కడ దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అలాగే 23:3 రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఆఖరిగా తన దేవుని యందు భక్తి గలవాడుగా ఉన్నాడు. కాబట్టి దానియేలు బహుప్రియుడిగా ఉండటానికి గల కారణాలు ఏమిటంటే, మొట్టమొదటిగా చెప్పాను, అతడు పవిత్రుడుగా ఉన్నాడు. అతడు పవిత్రుడుగా తన పవిత్రతను కాపాడుకున్నాడు. అంతేకాదు తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసేవాడుగా, ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థనాపరుడుగా పరిశుద్ధులతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. అంతేకాదు తను చేసే పనిలో నమ్మకస్తుడుగా, అటు మనుషులకు అటు దేవునికి కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. అలాగే ముమ్మారు మోకాళ్ళుని మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా, అంతేకాదు దేవుని ప్రజల విషయంలో భారం కలిగిన వాడుగా, దేవుని ప్రజలకు విడుదల కలగాలని ప్రార్థించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు తర్వాత అనుదినం
సమగ్రము తప్పక సేవిస్తూనే ఉన్నాడు దేవుని. ఎలాంటి శాసనాలు వచ్చినప్పటికీ కూడా, విరోధమైన పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి సేవిస్తూనే ఉన్నాడు. అంతేకాదు దానియేలు యొక్క విశ్వాసం, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, దానియేలు యొక్క భక్తి విధానం రాజుగారిలో కూడా విశ్వాసాన్ని పుట్టించింది దేవుని ఎడల. అందుకని అంటున్నాడు, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని. ఆ తర్వాత, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా, అంటే దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడా నిర్దోషిగా దానియేలు చూసుకుంటూ ఉన్నాడు, తన జీవితాన్ని పరీక్షించుకుంటున్నాడు. నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను, మనుషుల దృష్టిలో అయితే బాగానే ఉన్నాను కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకున్నాడు. తర్వాత భక్తి కలిగిన యవనస్తుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు దూత ద్వారా పిలుస్తున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడువు, నీకు శుభమగునుగాక, ధైర్యం తెచ్చుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటున్నాం, ఎలా మన జీవితం అనేక మందికి ఆదర్శంగా ఉంటుంది, మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా, భక్తిని భక్తిగా చేయగలుగుతున్నామా. ఎప్పుడైతే మనం భక్తి చేస్తున్నామో దేవుడు మనను గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఒక బానిసగా వెళ్ళిన దానియేలు, ఒక బానిసగా వెళ్ళిన దానియేలు అది ఆ రాజ్యం అంతటిమైన, అది ప్రధానులలో ముఖ్యుడుగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. అంతేకాదు అక్కడ దానియేలు దేవుడే పూజార్హుడు అని, దేవుని నామాన్ని గణపరిచిన వాడుగా సింహాల బోనులోకి వెళ్ళినప్పటికీ కూడా దానియేలు అద్భుతంగా కాపాడబడ్డాడు. ఎందుకంటే దేవుడు దానియేలు పక్షంగా నిలబడ్డాడు. దానియేలు చేయాల్సిన పని ఇంకా చాలా ఉన్నది కనుక దేవుడు ఆ బిడను కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే దానియేలు గ్రంథంలో 11:32 అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అలాగే దానియేలు బబులోను సామ్రాజ్యములో బలము కలిగి గొప్ప కార్యములు చేసినట్లుగా, దేవుని నామ మహిమార్థమై నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా దేవుని కొరకు నిలబడదాం, పవిత్రతను కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం, దేవుని ప్రజల కోసం విజ్ఞాపన చేద్దాం, ప్రార్థనాత్మ కలిగి ఉందాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామడి స్తోత్రాలు. దానియేలు జీవితంలో నాయన తండ్రి అనేక విషయాలు మాతో మాట్లాడావు నాయన. అయా నమ్మకస్తుడిగా ఉన్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నాడు. అలాగే ప్రభు అనుదినము తప్పక నిన్ను సేవిస్తూ ఉన్నాడు ప్రభా రాజు నాయన. అంతేకాదు ముమ్మారు మోకాళ్ళని సింహాల బోను ఉందని తెలిసినప్పటికీ ధైర్యం కలిగి విశ్వాసముతో నీ మీద ఆధారపడిన దానియేలు ప్రభా బబులోను సామ్రాజ్యం అంతట్లో కూడా ఉన్నతమైన స్థితిలో హెచ్చించావు నాయన, ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలబెట్టావు. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆ రీతిగా నువ్వు దీవించండి. ఆ రీతిగా వారు కూడా నీ సన్నిధిలో భక్తి చేసి అయా ఆ రీతిగా నీ సన్నిధిలో నమ్మకస్తులుగా, నీ దృష్టిలో నిర్దోషులుగా ఉంటూ అయా నీ కృపలో వర్ధిల్లినట్లుగా నువ్వు సహాయం చేయమని, మేలుతో వారి హృదయాలు తృప్తిపరచమని, కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దయచేయమని నాయన తండ్రి. మా పక్షంగా నువ్వు కార్యాలు సఫలం ఏ రీతిగా చేస్తావో అయా నిజమే నాయన, మేము చేసే భక్తి సరైన రీతిలో చేసినప్పుడు నాయన అయా మా జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు నువ్వు చేయగలుగురు, అద్భుతాలు చేయగలవు, ఆశ్చర్య కార్యాలు చేయగలవు. అటువంటి కృప, అటువంటి భాగ్యం, అటువంటి ధన్యత మీరు మాకు కూడా అనుగ్రహించి నడిపించమని, అనారోగ్యం బిడ్డలు స్వస్థపరచమని, నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. బేతేలు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు క్రిస్మస్ సంతోషం. క్రిస్మస్ సంతోషం. గూడూరు మండలం గూడూరు గ్రామంలో బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ దగ్గరలో 2 December సోమవారం సాయంత్రం 6 అనగా రేపు సాయంత్రం 6 గూడూరు గ్రామంలో బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ దగ్గర క్రిస్మస్ ఆరాధన బేతేలు ప్రార్థనా మందిరం వారి ద్వారా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొని ఈ సంతోషంలో ప్రతి ఒక్కరూ కూడా పాలుపంపులు పొందుకోవాలని, తద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ సంతోషం సెలబ్రేషన్లో పాస్టర్ భోగి శాంతారావు గారు విశాఖపట్నం నుండి మన మధ్యకు వస్తున్నారు. వారు అద్భుతమైన సాక్ష్యమును అలాగే దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నారు. తప్పనిసరిగా ఈ యొక్క ఆశీర్వాదకరమైన ఈ క్రిస్మస్ సంతోషపు ఆరాధనలో మీ అందరూ పాల్గొని మీ కుటుంబ సభ్యులతో సహా మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచండి. అందరూ పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ కమిల యెహోషువా గారు మరియు సంఘస్థులు. ఫోన్ నెంబరు 7842711637. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.